కడవరి దినాలలో ఈ 2024 మనకిచ్చిన ఆశీర్వాదం కనుక మనం చూస్తాము, కలిసి ఆరాధన చేస్తాము అనేది మనకు తెలియదు. కానీ ప్రభు సన్నిధిలో మనము సజీవులుగా ఉండి ఆయన సాక్షులుగా ఉంటాము అనేది దేవునికి తెలుసు. కనుకనే మనం ఈరోజు జీవించున్నాం. కనుకనే ప్రభు మన కొరకు క్షణక్షణము కూడా తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము చూడండి, 5వ వాక్యాన్ని చూడండి. ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా నిలుచును. మీకు సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మీకు ఉదయం ఏం కలుగుతుంది చెప్పండి? సంతోషము కలుగును. మీకు ఉదయము సంతోషాన్నే కలగజేస్తున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన కోపము నిమిషము మాత్రమే మీ మీద ఉంటుంది. ఆయన దయ ఆయన దయ మీకు ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి ఏడుపు నీకు కలిగిన రాత్రి అంతా నీవు అదే దుఃఖముతో పడుకున్న ఉదయమున నీకు తెలియకుండానే బాధ ఉంటుందా చెప్పండి? ఉండదు. రాత్రి అంతా బాగా ఆలోచన చేస్తాం, ఇక దానికి ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేసి పడుకుంటారు, అంతేనా? పడుకుని తెల్లారి ఎట్లా ఉంటుందో పొజిషన్ అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తెల్లారేపాటికి నీకు ఏం చేస్తున్నాడు చెప్పండి? సంతోషాన్ని కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన దేవుడు శక్తివంతుడు. భూమి మీద ఏ మానవుడు నశించుట ఆయనకి ఇష్టమో లేదు. మన అక్రమాలలో మనము చేసే ప్రతి పనిలో మనము ఒకవేళ మన క్రియల వలన మనము ఏదన్నా శ్రమలు తెచ్చుకుంటే మన శ్రమ అనుభవము ఎరిగిన దేవుడై ఉన్నాడంట. మన దేవుడు మన శ్రమ అనుభవము ఎరిగినవాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ శ్రమలను ఏం చేస్తాడు చెప్పండి? తెల్లారేపాటికల్లా నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. చూడండి, ఏబు గ్రంథములో ఆయన అంటున్నాడు 5:17, కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు. ఆయన నిన్ను గాయము చేసి గాయము కట్టును, మరలా గాయాన్ని ఆయనే కట్టును. ఆయన గాయములు చేయును, ఆయన చేతులే మరలా నిన్ను స్వస్థపరుచును. నీకు 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. క్షమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన దేవుని అందు నీ విశ్వాసం ఉంచితే దేవుడే అన్నారు చెప్పండి, కీడు వస్తుందా రావట్లేదా? కీడు నీ మీదకి రానే రాదు. మనలను భయపెట్టిన కీడులు ఎన్నో ఒక్కొక్కళ్ళు మనం అనుభవించాం. కరోనా వచ్చిన టైంలో కానీ, మన తాకి వెళ్ళిపోయిన పరిస్థితులు కానీ, మార్గాలలో ప్రయాణంలో మనకు వచ్చిన ఆపదలు కానీ, అలాగే మనం చేసుకున్న కొన్ని ఆపదలు మన మీదకి ప్రాణాపాయకరమైన పరిస్థితులే వచ్చినా కానీ దేవుడు నిన్నేం చేశాడు చెప్పండి? ఆ బాధలలో నుంచి నిన్ను ఆయన
విడిపించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోమంటున్నా ఈ మాటలు, ఈ లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే మనం ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించి ఏది కీడు నీవు వెళ్ళినా, కీడులోనికి నీవు వెళ్ళినా తిరిగి నిన్ను కాపాడి సజీవురుడిగా సజీవురాలుగా నిన్ను కాపాడాడంటే ఆయన ప్రేమ నీవు ఎప్పుడు గుర్తు చేసుకుంటే ఆయన ప్రేమలో నుండి నీవు కుడికి కానీ ఎడమక కానీ నీవు తొలగవు. దేవునికి సోదరము, అలా తొలుగుతున్నావు అంటే ఆ ప్రేమ నీలో ఏమవుతుంది చెప్పండి, పోతుంది. కనుక నా కుమారుడా, నా కుమార్తె, మరలా తిరిగి నా ప్రేమను పొందుకోయా. నేను నీలాంటి శ్రమలు అనుభవించాను, మన నీ శ్రమలలో నేను కూడా ఆ సహ అనుభవము కలిగిన వాడనే. నీవు శరీరుడు బలహీనుడు కనుక నీ బలహీనతలు నేను ఎరుగున్నాను కనుక నేను క్షమించే కృప కాలములో నీవు కృపను పొందుకో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన క్షమించి నిన్ను కాపాడి కృపను నీకు అనుగ్రహించే కాలమై ఉన్నది. ఈ కాలంలోనే మనం దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి. ఆయనకి ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా మనం అంగీకరించబడే వారికి ఉండాలి. ఇంకా ఆయన సన్నిధికి దూరముగా వెళ్ళిపోతూ ఆయన ప్రేమను పోగొట్టుకుంటూ నా ప్రేమను ఎరిగిన నా బిడ్డలు వారు హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారు చెప్పండి, దుష్కార్యములను తగిన కీడు వారికి కలగకుండా చూచి హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారు చెప్పండి, దుష్టక్రియలు చేయుస్తున్నారు అని ప్రసంగిలో రాయబడి ఉంది. 8:11 దుష్టక్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మీ యొక్క ప్రవర్తనకు, మీ యొక్క మాటలకు, మీ క్రియలకు చెప్పండి. మనుషులు భయము విడిచి మొదటి నుంచి చదవండి, మీ దుష్టక్రియలకు తగిన శిక్ష, మీ దుష్టక్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, శీఘ్రముగా మీకు కలగపోవుట సూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా వారేం చేస్తున్నారు చెప్పండి, శీఘ్రముగా వారి దుష్టక్రియలకు శిక్ష కలగకపోవుట సూచి వారు మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి, మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్టక్రియలను జరిగిస్తున్నారు. దేవుడు తీర్పు తీర్చలేదని, ఆ దేవుడు నాకు ఇది ఆయన దృష్టిలో కూడా సినిమాకి వెళ్ళినా, అలాగే తాగుబోతులతో తిరిగినా, అబద్ధాలాడినా, అలాగే వారిని వీరిని బాధ పెట్టినా, అయితే ఇది దేవుడికి అంగీకారమే, తీర్పు నేను తీర్చాను అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ నీ హృదయపూర్వకముగా నీకు శిక్షను నేను కలగ చేయిపోవుట చూచి నీవేం చేస్తున్నావు చెప్పండి, నీ దుష్క్రియలకు తగిన శిక్ష కలగపోవుట చూచి హృదయపూర్వకముగా ఇంకా నీవు చేస్తున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, ఒక్కరోజు నేను నీ మీద తీర్పును ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పుడు నిన్ను తప్పించేవారు ఒక్కడు ఉండడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే మన దేవుడు అంతవరకు కూడా తీర్పులోనికి రాకముందే ఆయన ఉపదేశాన్ని నీ కొరకు, నా కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ ఉపదేశం నీ కొరకు, నా కొరకు ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు అంటే మనం ఏమనుకుంటున్నాం చెప్పండి. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నా పర్లేదులే అనుకుంటున్నాం మనం. కనుక నా బిడ్డలు ఆయన రాకడలో సిద్ధపాటు కలిగి ఆయన ఎదుట నిలబడే శక్తివంతులుగా ఉండాలని ప్రభు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, 2 దినవృత్తాంతములు 36 అధ్యాయము 15 వాక్యాన్ని తీసుకుందాం.
వారు పితరుల దేవుడైన యెహోవా తమ జనులయందును తన జనులయందును తన నివాస స్థలమందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై కటాక్షము కలిగినవాడై వారి యొద్దకు వారి యొద్దకు తన దూతల ద్వారా వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వర్తమానములను పంపుసు వచ్చెను ఆయన పెందల కడ లేచి ఆయన పెందల కాడనే లేచి పంపుచు వచ్చెను పంపుసు వచ్చెను వారు దేవుని దూతలను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఎగతాళి చేయుసు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన వాక్యములను వారు తృణీకరించుసు ఆయన ప్రవక్తలను హింసించుచు ఆయన ప్రవక్తలను వారు హింసించుసు రాగా నివారింప శక్యము కాకుండా నివారింప శక్తిము కాకుండా యెహోవా కోపము యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను ఆయన జనుల మీదకి వస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నారు చెప్పండి వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసముల యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు వారి నివాసముల మీదను ఆ జనుల మీదను ఆయన కటాక్షము కలిగిన వాడై వారి కొరకు తన దూతలను పంపిస్తున్నాడంట జనుల మీదను ఆ నివాసాల మీద నా బిడ్డలు ఎలాంటి వారు చెప్పండి వారి యందు ఏ దోషము లేదు వారి యందు ఏ మంత్రము తంత్రము లేదు అని ఎవరు చెప్పారు చెప్పండి ఒక సోది ప్రవర్త చెప్పాడు ఎందుకంటే యాకోబులో ఏ వంకరితనము లేదు యాకోబులో ఏముందో చెప్పండి ఏ ఒక్క అక్కడ మంత్రము లేనే లేదు 22 చూడండి సంఖ్యాకాండము 22:21 అనుకుంటే చూడండి అక్కడ మాట్లాడుతున్నారు దేవుడు ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు నేను ఏ దోషము కూడా కనుగొనలేదు ఇశ్రాయేలీలలో ఏ వంకరితనమును చూడలేదు ఏ వంకరితనము వారిలో లేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ దేవుడైన యెహోవా వారికి తోడై ఉండి వారిని నడిపిస్తున్నాడంట కనుక ఇశ్రాయేలీలు దేవుని సమక్షంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఆయన కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడు చెప్పండి ప్రవక్తలను ఏర్పాటు చేశాడంట ప్రవక్తలు వారి మాటల ప్రకారముగా ఇశ్రాయేలు నడిచారు కనుకని దేవుని మార్గాలలో వారు నడుస్తున్నప్పుడు వారి యందు ఏ కపటము ఏ దోషము ఏ మంత్రము ఏ వంకరి త్రోవలు లేవు కనుకని యెషయాగ్రంథము 42:16 చూడండి గుడ్డి వారిని వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చెదరు వారు ఎరుగని త్రోవలలో వారిని నేను నడిపిస్తున్నాను వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలన్నీ కూడా నా బిడ్డల దగ్గర చక్కగా చేసి ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ వారు ఎరుగని మార్గమున నేను వారిని గుడ్డి వారిని నడిపించినట్లుగా నడిపిస్తున్నాను వారు ఎరుగని త్రోవలలో నేను వారిని నడిపిస్తున్నాను వారి ఎదుట చీకటి అంటే సమస్యలు శోధనలు చీకటి అంటే ఏంటి చెప్పండి సమస్యలు శోధనలు వాటన్నిటిని కూడా వారి ఎదుట ఏం చేస్తున్నాడు చెప్పండి వెలుగు చేస్తున్నాడంట వారి సమస్యలన్నీ కూడా తొలగించి వారికి వెలుగు మార్గాన్ని ఆయన కలగజేస్తున్నాడు వంకరి త్రోవలను చక్కగా చేసేదను నేను వారిని విడువక ఈ కార్యములు వారి ఎడల నేను చేస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి బిడ్డలు దేవుని వాక్యమును ప్రవక్తల ద్వారా
దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారి యొద్దకు వర్తమానములు పంపితే ఏం చేశారు చెప్పండి? అక్కడ దినవృత్తాంతములు మనం చదువుకున్నాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్తిము కాని దేవుని కోపము ఆయన మీద జనుల మీదకి వచ్చిందంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, తన జనులను తన నివాసములను కటాక్షము గలవాడు, వారి జనుల మీద వారి నివాసముల మీద కటాక్షము కలిగిన దేవుడు ఇప్పుడు ఆ నివాసాల మీదకి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చిందంట. వారి నివాసాల మీదనే కోపం పంపించేశాడు. వారిని ప్రేమించిన దేవుడు, వారిని నడిపించిన దేవుడు, వారికి కాపరి అయ్యున్న దేవుడు, వారు ఎరుగని మార్గములో చక్కగా వంకరి త్రోవలు అలాగే ఎత్తు పల్లాలు లేకుండా సమభూమి గల దేశములు, సమభూమి కలిగిన ప్రదేశములో నడిపిస్తుంటే వారేం చేస్తారు చెప్పండి? దేవుని వాక్యము మీద వారు తిరుగుబాటు చేశారు. దేవునికి స్తోత్రము. సరి చేసుకున్నామని, ఈ మార్గాలు కరెక్ట్ కాదని, మీ ప్రవర్తన సరి చేసుకున్నామని, దేవుని వాక్యము చేత ప్రవక్తల చేత వారికి పెందల కాడని లేపి పంపిస్తే ఏం చేస్తారు చెప్పండి? ప్రవక్తలను వారు ఎగతాళి చేశారు, దేవుని మాటను తృణీకరించారు. కనుకనే దేవుని కోపం వారి మీదకి దిగుస్తున్నది. దేవునికి స్తోత్రము. అలా ఎందుకు దిగుస్తున్నది అండి? దేవుడు వారిని ఎందుకంటే నడిపించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, శత్రువు చేతిలో నుండి వారికి కాపాడాడు. శత్రువుకు ఏ యొక్క అవకాశం ఇవ్వకుండా ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము లేనే లేదు, ఏ వంకరితనము లేదు, ఏ కపటము లేదు, అక్కడ ఏ మంత్రము తంత్రాలు వారి వద్ద లేనే లేవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి దేవుడు ఈరోజు కోపం ఎందుకు కలిగింది అండి? వారు దేవుని మాటను వారు తోసివేస్తున్నారు, దేవుని మాటను వారు వినటలేదు, దేవుని మాటను వారు విసర్జించారు. కనుకనే దేవుని కోపం అక్కడ వారి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే యెషయా గ్రంథములో 50వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అలసిన వాణిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసెను. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆయన ప్రతి ఉదయము కూడా నాకేం చేస్తున్నాడు చెప్పండి? వినే బుద్ధి నాకు పుట్టించుచున్నాడు. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద నేను ఇక తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువానికి చాలండి అక్కడ. నేను వినకుండా ఇక నేను తొలగిపోవటం లేదు. దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ అలసిన వారు, శ్రమలలో వేదనలో ఓదార్పు లేని వారికి దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? విను జ్ఞానమును ఆయన కలగచేస్తున్నాడు. శిశువునికి తగిన నోరు యెహోవా దయచేయుస్తున్నాడు. శిశువుడు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినే బుద్ధి పుట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన వాక్యము,
ఆయన వాక్యం ఏమైంది చెప్పండి, నా చెవుకు వినబడే బుద్ధి నాకు కలగజేస్తున్నాడు. నా చెవుకు ఆయన మాట్లాడే మాటలు ఒకప్పుడు వినపడలేదు, ఇప్పుడు నాకేమవుతుంది చెప్పండి, దేవుని మాటలు వినపడుతున్నాయి. ఎప్పుడు వినపడుతున్నాయి చెప్పండి, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని మాట అప్పుడు మనకు వినపడుతుంది. అలాగనే దేవుడు అంటున్నాడు, నేను వారికి వినుబుద్ధి పుట్టి ప్రతి ఉదయమున నేను వారికి ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాను. కనుక దేవుడు వారికి వినే బుద్ధి ఎప్పుడు కలగజేశాడు చెప్పండి, వారు ఆయన పిలిచినప్పుడు వినలేదు, చేతులు సాపినప్పుడు వినలేదు, వినలన్నీ ప్రజల కొరకు దివారాత్రము కూడా నేను వారి కొరకు చేతులు సాపాను, ఆయనను నా బిడ్డలు విననే వినలేదు. పెందల కాడనే లేపి నా బిడ్డలారా, దేవుని చేసిన మేళ్లను మర్చిపోకండి, ఆ చీకటి మార్గాలు వంకరి మార్గాల్లోకి వెళ్ళకండి, ఆ భయంకరమైన మంత్రతంత్రాలకు మీరు పరిగెట్టకండి. క్రైస్తవులు ఈరోజు మంత్రతంత్రాలలో పరిగెట్టేవారు అనేక మంది ఉన్నారు, అలాంటి వారిని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మంత్రాలకు తంత్రాలకు పరిగెట్టకండి. నువ్వు నీ పాప చనిపోబోతున్నారు ఫలానా రోజు ఆ టయానికి అని చెప్పారు. ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి ప్రభువ, వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈరోజు కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి 10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటానన్నమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవం లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంద కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది, ఆ ఎదురుగుండ వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఇక్కడ పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్ల అయితే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మామూలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గడ్డ, ఎంత గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే
అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్న పెళ్ళి అయిందండి, పిల్లలు లేరని చెప్పి అందరు చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉంది, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గడ్డ తీపిచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలైనా ఇంకా కడుపు పిల్లలకు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు, బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మం కాడ నుంచి కూడా అందరికీ వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్య అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే, నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి, నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాడు, బిడ్డలు లేకుండా అయ్యారు దేవత, ఇద్దరు చూస్తే అమ్మాయికిలే దేవత తండ్రి, ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం, పిల్లలు లేకపోతే దేవ అందరు నా బిడ్డలు ఎగతాలు చేస్తారయ్యా, నేను తట్టుకోలేనయ్యా దేవత తండ్రి, నేను చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవత తండ్రి, ఆ బిడ్డ నెల తప్పి కడుపుతో ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవత తండ్రి, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవ, ఈ లోకాశలో లోక సోకులు నేను చేసుకోనయ్యా, నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవ చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెల కాక వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది, డాక్టర్గారి దగ్గర తీసుకెళ్ళాం, బెడ్ రెస్ట్ చెప్పారు, తల్లి బిడ్డ బాగుందన్నారు, అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట, 8 నెలల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి, మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను, అమ్మ లక్ష్మి కృష్ణలంకలో ఉన్నావమ్మ బయట ఉన్నావమ్మ అన్నారు. కాదు అమ్మగారు అండి, ఇలా నొప్పులు వచ్చాయి, ఆపరేషన్ పెసించేద్దాం అన్నారు అమ్మగారు, నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న, ఏం ఉండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు. సరేలే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోడలు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి, అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా, మగపిల్లడు పుడతారు, అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు, అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా, తేలిగ్గా ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు, కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు, అమ్మటే ప్రశ్నించి డెలివరీ చేసేయాలి, అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు, అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడేసయ్యా, నా సన్నిధి బలం నా అమ్మగారు అయ్యగారు బలం, బిడ్డ తల్లి బిడ్డ బాగుండి ప్యాసింజర్ తల్లి బరువు బాక్స్లో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోండి, భోజనాలు పెట్టుకుంటా బిడ్డకు అన్నం ముట్టించుకుంటాను దేవా, ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను, బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన